హాయ్ స్టూడెంట్స్, మీరు ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసారు కదా. అనురాధ మిస్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మీకు ఫస్ట్ టూ లెసన్స్. అందులో ఫస్ట్ లెసన్ మన దేశం. మన దేశం గేయం, అది గేయం అందరికీ పాడటం వచ్చిందా? ఓకే, ఇప్పుడు దాంట్లో మీనింగ్స్ నేర్చుకుందాం. ఓపెన్ యువర్ నోట్బుక్ ఆల్ ఆఫ్ యూ. దీనికి ముందు అందరూ కూడా వర్ణమాల, గుణింతపు గుర్తులు, ఒత్తులు, హల్లులు, గుణింతాలు కూడా నోట్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మన దేశం మీనింగ్ స్టార్ట్ చేయండి. పుట్ ద హెడింగ్ ఆల్ ఆఫ్ యూ, మన దేశం. ఓకే, రైట్. ఫస్ట్ వన్, ఫస్ట్ వన్ ధరణి. ద ర ని ధరణి. ధరణి అంటే భూమి. ధరణి అంటే భూమి. నెక్స్ట్ వన్, లీవ్ వన్ లైన్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ వన్ అయిన తర్వాత లైన్ లీవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ సిరులు. సిరులు అంటే, సిరులు అంటే సంపదలు. నెక్స్ట్ థర్డ్ వన్, థర్డ్ వన్ నెలవు. నెలవు అంటే ఏంటి? మనం ఉండే చోటు. దాన్ని స్థానం అంటారు. స్థానం. నెక్స్ట్ రమ్యమైన. ఫోర్త్ వన్ రమ్యమైన. రమ్యమైన అంటే మనోహరమైన. మనోహరమైన, మనోహరమైన. దీన్నే అందమైన అని కూడా అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ దాస్యం. దాస్యం, దాస్యం అంటే ఏంటి? బానిసత్వం. బానిసత్వం, బానిసత్వం అంటే ఒకరి కింద ఉండటం. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఉద్దండులు. ఉద్దండులు, ఉద్దండులు అంటే ఏంటి? పరాక్రమవంతులు. పరాక్రమవంతులు అంటే యుద్ధం చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు చాలా ధైర్యంతో యుద్ధం చేస్తారు కదా, వాళ్ళని పరాక్రమవంతులు అంటారు. నెక్స్ట్ వన్ సుందరం. నెక్స్ట్ వన్ సుందరం. సుందరం అంటే అందం. ఇందాక చెప్పాను కదా, రమ్యమైన, సుందరం, మనోహరమైన, ఇవన్నీ కూడా అందము అనే అంటారు. అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి చెప్తారు. నెక్స్ట్ ఉత్తములు. ఉత్తములు, ఉత్తములు అంటే గొప్పవారు. గొప్ప వారు, ఉత్తములు అంటే గొప్పవారు. నెక్స్ట్ జనని. జనని అంటే తల్లి. ఇంకా మాత అంటే భరతమాత అని కూడా వస్తుంది. నెక్స్ట్ జగతి. అమ్మో, జగతి, జగతి అంటే ప్రపంచం. ఏంటి జగతి అంటే? ప్రపంచం. నెక్స్ట్ ఏంటి? సారిణి. లెవెన్త్ వన్ సారిణి. సారిణి అంటే ఏంటి? ప్రతి చెట్టు. ప్రతి చెట్టు.
పత్తి జెట్టు అంటే ఏంటి తెలుసా? కాటన్ అన్నమాట. పత్తి జెట్టు అంటే కాటన్. నెక్స్ట్ ఇంకోటి కూడా సూత పుష్పం. ఓకే, గాది అంటే ధాన్యము. కోయుటకు ధాన్యం పోయుటకు నిర్మించిన గట్టి కట్టడం. ఓకే ఫినిష్. ఒకసారి నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. ధరణి, భూమి, సిరులు, సంపదలు, నెలవు, స్థానం, రమ్యమైన, మనోహరమైన, దాస్యం, బానిసత్వం, ఉద్దండులు, పరాక్రమవంతులు, సుందరం, అందం, ఉత్తములు, గొప్పవారు, జనని, తల్లి, మాత, జగతి, ప్రపంచం, సారిణి, ప్రతి చెట్టు, సూత పుష్పం, గాది, ధాన్యం పోయుటకు నిర్మించిన గట్టి కట్టడం. ఓకే, నెక్స్ట్ మీనింగ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ పేజ్లో, వన్ పేజ్లో సరిపోవు కదా, నెక్స్ట్ పేజ్కి వస్తారు కదా. ఒక టూ లైన్స్ లీవ్ చేసి హెడ్డింగ్ పెట్టండి. సొంత వాక్యములు. ఫస్ట్ వన్, వసుధా. వసుధ అంటే సొంత వాక్యం ఏంటి? రైడమ్, వసుధపై అనేక ప్రాణులు వసుధపై అనేక ప్రాణులు నివసిస్తున్నాయి. వసుధ అంటే సొంత వాక్యం ఏంటి? వసుధపై అనేక ప్రాణులు నివసిస్తున్నాయి. ఓకే, లీవ్ వన్ లైన్, పుట్ నెంబర్ టూ. సెకండ్ వన్, పరిమళం. పరిమళం పరిమళం అంటే సొంత వాక్యం ఏంటి? మల్లెపువ్వు. మల్లెపువ్వు పరిమళం మల్లెపువ్వు పరిమళం చాలా బాగుంటుంది. ఓకే, లీవ్ వన్ లైన్. నెక్స్ట్ థర్డ్ వన్, చిరునవ్వు. చిరునవ్వు దానికి సొంత వాక్యం ఏంటి? నా చిరునవ్వుతో నేను అందరినీ గెలుచుకుంటాను అంటే ఏంటి? నవ్వుతూ ఉంటే, అందరితోనూ నవ్వుతూ ఉంటే అందరూ కూడా మనల్ని మెచ్చుకుంటారు. ఓకే.